ఓకే సో ఈరోజు మనం డిస్కస్ చేయబడిన టాపిక్ ఏంటంటే డిఎన్ఏ రిపేర్ మెకానిజం. సో సాధారణంగా మనం డిఎన్ఏ డ్యామేజ్ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూడటం జరిగింది. సో డిఎన్ఏ డ్యామేజ్ జరగటం అనేటువంటిది ఏంటంటే దాన్ని మనం మ్యుటేషన్స్ అని అన్నాము. సో ఆ మ్యుటేషన్స్ 2 రకాలుగా జరగడానికి అవకాశం ఉండదని చెప్పాము. ఒకటి మన యొక్క మ్యాన్ మేడ్ మిస్టేక్స్, అంటే ఏవైతే మనం ఈ పొల్యూషన్స్ వల్ల కావచ్చు, ఎట్లాంటి బయాలజికల్ ఏజెంట్స్ కావచ్చు, ఫిజియలాజికల్ ఏజెంట్స్ కావచ్చు, కెమికల్ ఏజెంట్స్ కావచ్చు, వీటి వల్ల జరిగేటువంటి సో డ్యామేజ్ ఏదైతుందో అదొక రకమైన డిఎన్ఏ డ్యామేజ్. అట్లా కాకుండా మనం బ్రీఫ్గా మనం మీరు చెప్పుకున్నాం ఏంటంటే స్పాంటేనియస్ డిఎన్ఏ డ్యామేజ్ అని చెప్పేసి. సో వెన్ రెప్లికేషన్ ఇస్ అక్కర్స్ సో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది, దాన్ని స్పాంటేనియస్ డిఎన్ఏ డ్యామేజ్ అని అన్నాము. ఇమీడియట్గా రిపేర్ అనేటువంటిది జరుగుతున్నది. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఎటువంటి రిపేర్ మెకానిజం జరుగుతుంది అనేటువంటి మనకి సిలబస్లో సో బేస్ యాక్సెషన్ రిపేరు, అలాగే ప్రోటియోలైటిక్ డిఎన్ఏ రిపేరు, సాస్ రిపేర్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ రిపేర్ మెకానిజం ఉంటుంది. సో ఆ 3 టైప్ ఆఫ్ రిపేర్ మెకానిజం మనం డిస్కస్. సో డిఎన్ఏ రిపేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ బై విచ్ ఏ సెల్ ఐడెంటిఫైస్ అండ్ కరెక్ట్ డ్యామేజ్ టు ద డిఎన్ఏ మాలిక్యూల్ దట్ ఎన్కోడ్ ఇట్ జీనోమ్. సో ఎక్కడైతే ఇదంతా డిఎన్ఏ రిపేర్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనుకుంటుంది, ఎక్కడైతే ఒక డిఎన్ఏకి ఒక డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ని రికగ్నైజ్ చేయటం, ఆ డ్యామేజ్ని రిమూవ్ చేయటం, ఆ డ్యామేజ్ రిపేర్ చేయేటువంటి ప్రాసెస్ ఏదవుతుందో ఆ ప్రాసెస్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం అని చెప్పేసి అన్నాము. సో ఇన్ హ్యూమన్ సెల్స్ బోత్ నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ యూవీ లైట్ అండ్ రేడియేషన్ కెన్ కాజ్ ద డిఎన్ఏ డ్యామేజ్. సో మెటబాలిక్ యాక్టివిటీస్ సాస్ చెప్పాం కదా మీకు, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అని ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల ఇది తయారవుతుంటాయి వాటి వల్ల, లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవి రేడియేషన్స్ కావచ్చు, రేడియేషన్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు. సో ఎట్ ద కాజ్ డిఎన్ఏ డ్యామేజ్ రిజల్టింగ్ యాజ్ ఎ మెనీ యాజ్ ఎ 1 మిలియన్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ పర్ డే. సో ఒక రోజుకి 1 మిలియన్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ లెసెన్స్ ఫామ్ అవుతాయి అంటే లెసెన్స్ మీన్స్ డ్యామేజింగ్ అనమాట. ఓకే సో మెనీ ఆఫ్ దీస్ లెసెన్స్ కాజ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ టు ద డిఎన్ఏ మాలిక్యూల్స్ కెన్ ఆల్టర్ ద ఎలిమినేట్ ద సెల్ ఎబిలిటీ టు ట్రాన్స్క్రైబ్ ద జీన్ దట్ ఎఫెక్ట్ ద డిఎన్ఏ అండ్ కోడ్స్. ఏవైతే ఈ లెసెన్స్ ఫామ్ అవుతున్నాయో డిఎన్ఏ డ్యామేజ్ ఫామ్ అవుతుందో, సో అది మేబీ స్ట్రక్చరల్ గా డ్యామేజ్ కావచ్చు డిఎన్ఏ, దట్ మేబీ సెల్ డెత్ కావచ్చు, లేదంటే జీన్ ట్రాన్స్క్రిప్షన్ స్టాప్ చేయొచ్చు. సో ఇది అని రిపేర్ అయినటువంటి రిపేర్ అనేది లేకపోతే ఖచ్చితంగా మన సెల్లో నెంబర్ ఆఫ్ ప్రోటీన్ కోడింగ్ సీక్వెన్సెస్ మనం లాస్ అయిపోవడానికి అవకాశం. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక కార్టూన్ లేక డిఎన్ఏని ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తారు. సో హెల్ప్ ఐఎమ్ లూజింగ్ హిమ్ అని చెప్పేసి, అంటే ఒకటి డబుల్ స్టాండ్ కాబట్టి కోల్పోతున్నాను అని చెప్పేసి కాబట్టి అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మనకి ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆక్సిజన్ స్పీసెస్, సో యూవీ లైట్ కావచ్చు, అట్మాస్ఫియర్ పొల్యూషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఓకే సో డైట్ కావచ్చు, ఎన్నటి వల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అనేటువంటి మనకు వస్తుంటాయి, ఇవన్నీ కూడా డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంటాయి అనమాట. ఓకే సో డిఎన్ఏ డ్యామేజ్ కెన్ బి సబ్డివైడెడ్ టు మెయిన్ టైప్స్. సో ఎండోజీనస్ డిఎన్ఏ డ్యామేజ్, ఎక్సోజీనస్ డిఎన్ఏ డ్యామేజ్. సో అంటే ఎండోజీనస్ మీన్స్ ఎండో అంటే ఇన్సైడ్, సో ఇన్సైడ్ కొంత డ్యామేజ్, ఇన్సైడ్ మెటబాలిక్ యాక్షన్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్. సో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ప్రొడ్యూస్ విత్ ద నార్మల్ మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అనమాట. సో మనం ఇంత చెప్పుకున్నటువంటి మ్యుటేషన్స్ స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అనేటువంటి ఎండోజీనస్ మ్యుటేషన్స్ తో వస్తాయి. ఓకే సో ఆక్సిడేషన్ డిఎమినేషన్ జరుగుతుంటాయి. సో ఈ ఎండోజీనియస్ మ్యుటేషన్ అనేది మెయిన్లీ డ్యూ టు ద మెటబాలిక్ స్ట్రెస్,
అండ్ ఈ జంక్ ఫుడ్స్ ఇటువంటి ఎక్కువ, అలాగే ఫ్యాటీ ఫుడ్స్ ఇటువంటి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఎండోజీనస్ మ్యుటేషన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఎక్సోజీనస్ మ్యుటేషన్స్, ఎక్సోజీనస్ మ్యుటేషన్స్ అంటే డ్యామేజ్ కాజ్డ్ బై ది ఎక్స్టర్నల్ ఏజెంట్స్. ఓకే, ఎక్స్టర్నల్ ఏజెంట్స్. సో ఎక్స్టర్నల్ ఏజెంట్స్ నుంచి మనకి ఏంటంటే యూవి లైట్. సో యూవి లైట్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో, సో 200 నుంచి 400 నానోమీటర్స్ రేడియేషన్, ఇవన్నీ కూడా యూవి లైట్, ఎక్స్టర్నల్ ఎక్స్రేస్, గామా రేస్, ఇవన్నీ కూడా ఎక్సోజీనియస్ సంబంధించినటువంటి డ్యామేజింగ్ పార్టికల్స్, డామే ఎక్సోజీనియస్ ఏజెంట్స్. సో వీటి వల్ల ఖచ్చితంగా మనకి డిఎన్ఏటువంటి డ్యామేజ్. ఓకే, అలాగే సర్టెన్ ప్లాంట్ ప్రొడక్ట్స్, ప్లాంట్ ఆక్సిజన్స్, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కెమికల్ ఏజెంట్స్ విషయంలో, మన ఫిజికల్ ఏజెంట్స్ విషయంలో. సో ఇక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేటువంటి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో అయానిక్ రేడియేషన్స్, స్మోకింగ్, ఓకే, ఎయిర్ పొల్యూషన్స్, సో ఇవన్నీ అట్ల నుంచి మన డిఎన్ఏ అనేటువంటి డ్యామేజ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇది కూడా ఇక్కడ రియాక్ట్ ఆక్సిజన్ ఓవరాల్ ఫ్లో చార్ట్ చూపిస్తారు. సో ఇన్ కేసు డిఎన్ఏ డ్యామేజ్ అనేది రిపేర్ అవ్వకపోయినట్లయితే, మేబీ రిపేర్ అయితే నార్మల్గా ఉంటుంది, ఇన్ కేసు రిపేర్ కానట్లయితే మనకి ప్యాథాలజీ పరంగా క్యాన్సర్స్ కానీ సెల్ డెత్ కానీ ఇంకొక ప్రాసెస్ ఉంది, అంటే సెల్ డెత్ అనమాట. సో ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో డిఎన్ఏ రిపేరింగ్ మెకానిజంలో మనకి 3 టైప్ అనుకున్నాం చెప్పాక, బేస్ యాక్సెషన్ రిపేర్ అని చెప్పేసి బేస్ మ్యాచ్ రిపేర్ అని అంటాం, లేదా బ్యాక్ బేస్ యాక్సెషన్ రిపేర్ బేస్ మ్యాచ్ రిపేర్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏంటంటే యాక్సెషన్ రిపేర్ మెకానిజం చెప్తాం. యాక్సెషన్ అంటే ఏంటంటే రిమూవ్ చేయటం అండి, యాక్సెషన్ మీన్స్ రిమూవ్ చేయటం. సో దీంట్లో మేజర్గా 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో 2 స్టెప్స్ ఇన్సెషన్ అండ్ యాక్సెషన్ స్టెప్. ఇన్సెషన్ అంటే కటింగ్ స్టెప్ అనమాట, రెండోది యాక్సెషన్ స్టెప్ అంటే రిమూవ్ చేయటం. సో ఇన్సెషన్ స్టెప్ చూసినట్లయితే ఏం చేస్తే, ద డ్యామేజ్ స్ట్రక్చర్ ఈజ్ రికగ్నైజ్ బై ద ఎండో న్యూక్లియస్ దట్ క్లీవ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద డ్యామేజ్. సో ఇన్సెషన్ అంటే కట్ చేయటం, అంటే ముందు ఒక సర్జికల్ ప్రాసెస్ అనమాట. సో సర్జికల్ ప్రాసెస్లో చూడంటే ఒక ఒక ఆర్గన్ ని రిమూవ్ చేయాలంటే ముందు ఏం చేస్తామంటే ఆర్గన్ ఎక్కడ ఉన్నట్టు అన్నది రికగ్నైజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఏంటి రికగ్నైజ్ చేస్తాము, ఒక టిష్యూ ఎక్కడ ఉన్నది, ఏ ప్లేస్ ఉంది, ఏ లొకేషన్ ఉన్నది అంతా రికగ్నైజ్ చేస్తాం. సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ జనరల్గా రికగ్నైజ్. తర్వాత ఏం చేస్తాం, అక్కడ ఒక మనకి ఒక నైఫ్ తోటి ఇన్సెషన్ చేస్తాం. ఇన్సెషన్ చేయాలంటే ఒక చీలిక, ఒక కట్టింగ్ చేస్తాం. సో ఆ తర్వాత ఎక్సెషన్ దాంట్లో ఉన్నటువంటి పార్ట్ రిమూవ్ చేస్తాం. సో రికగ్నైజేషన్ జనరల్ చెప్పిన 3 స్టెప్స్ అనుకోండి. ఫస్ట్ ఉన్నప్పుడు రికగ్నైజేషన్, రికగ్నైజ్ నాట్ ఎ క్రైటీరియా అనుకోండి. సో రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని ఎండో న్యూక్లియస్ ఏం చేస్తాయంటే డిఎన్ఏని బోత్ సైడ్స్ నుంచి కట్ చేస్తాం. సో కట్ చేసిన తర్వాత బోత్ సైడ్స్ కట్ చేసిన తర్వాత బోత్ ఎండ్ 2 ఎండ్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్సెషన్ లో ఏమవుతుంది, ఈ ఎండ్స్ ఎక్సో న్యూక్లియస్ ఎంజైమ్స్ ఏం చేస్తారు, ఎండ్స్ నుంచి కొన్ని బేస్ పేర్స్ రిమూవ్ చేస్తారు. ఓకేనా, సో ఆ బేస్ పేర్స్ రిమూవ్ చేసి 2 స్టెప్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఈ రిపేర్ మెకానిజం 2 టైప్స్ ఉంటాయి, రెండు టైప్ 2 టైప్స్ ఆఫ్ ఎక్సెషన్ రిపేర్స్ ఉంటాయి. బేస్ ఎక్సెషన్ రిపేర్, న్యూక్లియేటెడ్ ఎక్సెషన్ రిపేర్. మనం చెప్పుకునేది ఏంటంటే బేస్ ఎక్సెషన్ రిపేర్ అనమాట. ఈ బేస్ ఎక్సెషన్ రిపేర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ బేస్ ఎక్సెషన్ రిపేర్ లో సో ఎంజైమ్స్ ఏంటంటే మనకి గ్లైకోజిలేజెస్. సో గ్లైకోజిలేజెస్ అంటే విచ్ క్లియర్ ద గ్లైకోసైడ్, గ్లైకోసైడిక్ లింకేజెస్. గ్లైకోజిలేజ్ లింకేజ్ అంటే అంటే కార్బోహైడ్రేట్ ని వేరే అదర్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ మధ్య ఉన్న బాడీకి గ్లైకోసైడిజెస్ అంటే గ్లైకోసైడిక్ లింకేజెస్ అంటారు. ఈ గ్లైకోసైడిక్ లింకేజ్ బాడీకి క్లియర్ చేసే ఎంజైమ్స్ ఏంటంటే గ్లైకోజిలేజెస్. గ్లైకోజిలేజెస్ ఇక్కడ ఏంటంటే రైబోస్ షుగర్ ఉంటుంది కదండి, రైబోస్ షుగర్ కి ఫాస్ఫేట్ కి మధ్య బాండ్ ని బ్రేక్ చేస్తుంది. సో ఇట్ సర్వ్ యాజ్ ఎ ట్రిగ్గర్ టు యాక్టివేట్ ది ఎంజైమ్ దట్ ఎక్సైజ్ అండ్ రిపేర్ రీప్లేస్ ద స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ. సో ఇంక్లూడ్ ద డామేజ్ సైట్ ద ఎంజైమ్ దట్ రిమూవ్ ద బేస్ ఫ్రమ్ ద డిఎన్ఏ కాల్డ్ యాజ్ గ్లైకోజిలేజ్. సో దెన్ గ్లైకోజిలేజ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే గ్లైకోసైడిక్ బాండ్ ని బ్రేక్ చేస్తుందో అక్కడ ఏమవుతుందంటే ఏపీ సైట్, ఏపీ అంటే ఏ ప్యూరిన్ ఆ ఏ పిరిమిడిన్ సైట్ అనమాట, అంటే అక్కడ అక్కడ ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది, ప్యూరిన్ పిరిమిడిన్స్ రిమూవ్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది అనమాట, దాన్ని ఏపీ సైట్ అని అంటాం.
సో ఏపీ సైడ్ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ, సో మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే, సో ఇది డ్యామేజ్ డ్యామేజ్ బేస్ అయినట్లయితే, సో ఇక్కడ డ్యామేజ్డ్ బేస్ ఇక్కడ ఉంది, ఇది డ్యామేజ్డ్ బేస్ అయినట్లయితే, సో గ్లైకోజిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ ఫామ్ చేస్తున్నాం అంటే రిమూవ్ చేస్తుంది సరే, గ్లైకోజిలేజ్ ఎంజైమ్ ఇక్కడ రిమూవ్ చేసేస్తుంది ఈ మిస్ మ్యాచ్ అయినటువంటి దీన్ని రిమూవ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే రిమూవ్ చేస్తుంది ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది. ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి మిస్ మ్యాచ్ని ఏం చేసిందంటే గ్లైకోజిలేజ్ ఎంజైమ్ రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా రిమూవ్ చేస్తున్నా ఏపీ సైట్ ఫామ్ అయింది, ఏపీ సైట్ అంటే చూడండి ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్ ఉంది, దీన్ని ఎదురుగా ఇంకో నైట్రోజన్ బేస్ ఇక్కడ లేదు. సో నైట్రోజన్ బేస్ అంటే ఇక్కడ కూడా తెలుసు మేడం. సో ఇక్కడ కూడా మీకు బాగా ఐడియా. ఓకే, సో డిఎన్ఏ గ్లైకోజిలేజ్ ఎక్స్ అనేటువంటిది ఏంటంటే మిస్ మ్యాచ్ అనేటువంటి బేస్ పేరు అనమాట. ఈ మిస్ మ్యాచ్ అనేటువంటి బేస్ పేరు ఏది ఉంటుందో ఈ బేస్ పేరు ఇక్కడ ఏడునేనికి ఆపోజిట్ కొనంటే టీ ఉండాలి. సో టీ ప్లస్ లో ఎక్స్ ఉన్నాను సార్, ఎక్స్ అదర్ ఏ టీ కాకుండా ఏదన్నా సరే మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఉన్నాను. ఈ గ్లైకోజిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ రిమూవ్ చేస్తుంది. సో ఎక్స్ రిమూవ్ చేసిన వెంటనే మనకి ఏపీ సైట్ ఫామ్ అయింది, ఎక్స్ రిమూవ్ చేస్తుంది ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఏం అంటే ఇక్కడ ఏమి ఇక్కడ ఏ ప్యూరిన్ అండ్ పిరమిడిన్ ఏది లేదు ఇక్కడ. సో కాబట్టి ఏ ప్యూరిన్ ఏ పిరమిడిన్ సైట్ ఫామ్ అవుతుంది, దీన్ని ఏపీ సైట్ అని. సో ఏపీ సైట్ ఫామ్ అయింది. సో ఏపీ సైట్ ఫామ్ అయిన తర్వాత ఏపీ ఎండో న్యూక్లియస్ ఇక్కడ ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది. ఎండో న్యూక్లియస్ ఏం చేస్తుందంటే కొన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కట్ చేస్తుంది ఇట్లా. ఓకే, సో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని కట్ చేసుకుంటూ పోతుంది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కట్ చేసిన తర్వాత, సో ఆ తర్వాత యాక్ట్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటంటే మనకి డిఎన్ఏ పాలిమరేజెస్. మరి ఇక్కడ బ్రేక్ వచ్చేసింది కాబట్టి సో అక్కడ డిఎన్ఏ పాలిమరేజెస్ పనిచేస్తుంది. సో డిఎన్ఏ పాలిమరేజెస్, సో ఇది హ్యూమన్ పాలిమరేజ్ దట్ క్యాటలైజ్ ద షాట్ డిఎన్ఏ పాలిమరేజ్ ల్యాండా. సో ఏం చేస్తున్నాం, సింథసిస్ చేస్తున్నాం షార్ట్ ప్యాచ్ బిఆర్ బేస్ ఎక్సెషన్ రిపేర్ ఒక సింథసిస్ చేస్తున్నాం అంట. సో సింథసిస్ చేసిన తర్వాత డిఎన్ఏ సింథసిస్ చేసినటువంటి డిఎన్ఏ సారీ డిఎ సింథసిస్ చేసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అక్కడ అటాచ్ అవ్వాలి. సో అటాచ్ అయిన తర్వాత బాండింగ్ అయినటువంటి ఫామ్ అవ్వాలి. చూడండి ఇక్కడ షార్ట్ ప్యాచ్ డిఎన్ఏ రిపేర్, ఇది లాంగ్ ప్యాచ్ డిఎన్ఏ రిపేర్. సో ఇక్కడ ఏదైతే ఈ న్యూ సింథసిస్ అయిందో ఫ్రాగ్మెంట్ న్యూ సింథసిస్ అవుతుంది, ఇది కూడా రెడ్ కలర్ కనబడుతుంది. సో ఈ రెడ్ కలర్ కనబడుతున్నటువంటి ఇదంతా కూడా కొత్తగా తయారైనటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనమాట, న్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనమాట. ఓకేనా, సో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ లైగేజెస్ ఎంజైమ్స్, సో ఈ లైగేజెస్ ఎంజైమ్స్ ద్వారా లైగేషన్ జరుగుతుంది, లైగేజెస్ ఎంజైమ్ ద్వారా లైగేషన్ జరుగుతుంది. సో అక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ బేస్ బేస్ ఎక్సెషన్ పేర్లో గ్లైకోజిలేజ్ గ్లైకోలైసిస్ సారీ గ్లైకోజిలేజ్ ఎంజైమ్ అంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ ని ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ ని బాండ్ బ్రేక్ చేసేటువంటి ఎంజైమ్ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి గ్లైకోజిలేజ్ ఎంజైమ్. ఆ గ్లైకోజిలేజ్ ఎంజైమ్ ఎండో న్యూక్లియేజ్ ఎంజైమ్ తర్వాత ఎక్సో న్యూక్లియేజ్ ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ బీటా అలాగే లైగేజెస్, ఈ త్రీ చెప్పుకున్నటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా ఈ బేస్ ఎక్సెషన్ రిపేర్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. సో కమింగ్ టు ద న్యూక్లియోటైడ్ ఎక్సెషన్ రిపేర్ మనకి ఇది అవసరం లేదు, ఇదైతే చెప్పుకున్నామో అది మనం బేస్ ఎక్సెషన్ రిపేర్ అయితే మన సిలబస్ కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియోటైడ్ ఎక్సెషన్ రిపేర్ లో బేస్ కాకుండా కంప్లీట్ న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైడ్ అంటే ఇంక్లూడింగ్ ఫాస్ఫేట్ అంటారు రైబో షుగర్ అండ్ నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్ అనమాట. సో ఈ కంప్లీట్ గా ఈ న్యూక్లియోటైడ్ అంతా రిపేర్ అయినట్లయితే దీన్ని న్యూక్లియోటైడ్ ఎక్సెషన్ రిపేర్ అంటాం. ముందు ఏంటంటే ఓన్లీ బేస్ మాత్రమే రిమూవ్ అయింది. ఓకే, సో కమింగ్ టు ద సాస్ రిపేర్ మెకానిజం, ఇక్కడ సాస్ రిపేర్ మెకానిజంలో ఇది ఆపరన్ కాన్సెప్ట్ అనమాట. సో ఆపరన్ కాన్సెప్ట్ ఇక్కడ కనబడుతుంది రిక్ ఏ ప్రోటీన్ అండ్ ఎల్ఏఎక్స్ ఏ రెప్రెసర్,
లెక్స్ ఏ రెప్రెసర్ రీకియ ప్రోటీన్ అనేటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. ఆపరెంట్ కాన్సెప్ట్, ఈ ఆపరెంట్ కాన్సెప్ట్ మీకు డయాగ్రమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది బాగా ఇక్కడ చూడండి. సో ఓకే, ఇక్కడ రెప్రెస్డ్ సాస్ ఓపరాన్ అన్న సాస్ రిపేర్ లో ఏంటంటే ఇట్స్ ఓపరాన్ సాస్ జీన్స్ అనేటువంటి అనమాట. సో ఓపరాన్ కాన్సెప్ట్ ఇది, ఓపరాన్ అంటే ల్యాక్ ఓపరాన్ తెలుసు, సో రెప్రెసర్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు మీకు. సో ఇక్కడ ఏంటంటే ఈ ల్యాక్స్ ఏ రెప్రెసర్ ఏదైతే ఉందో, ల్యాక్స్ ఏ రెప్రెసర్ ఏదైతే ఉందో, ఈ రెప్రెసారు ఈ ప్రమోటర్ దగ్గర ల్యాక్స్ ఏ ప్రమోటర్ దగ్గర బైండ్ అయిపోయింది అనుకోండి, మనకి ఈ ల్యాక్స్ ఏ అనేటువంటిది సింథసిస్ కాదనమాట. ల్యాక్స్ ఏ అనేటువంటిది, సారీ ల్యాక్స్ ఏ అనేటువంటి సింథసిస్ అవుతుంది. ఈ ల్యాక్స్ ఏ అనేటువంటి సింథసిస్ అనేటువంటిది ఏంటంటే ఈ ల్యాక్ ప్రమోటర్ దగ్గర, ల్యాక్స్ ప్రమోటర్ దగ్గర మనకి బైండ్ అయిపోతుంది. ఎప్పుడైతే బైండ్ అయిపోతుందో సాస్ అనేటువంటి ప్రోటీన్ సింథసిస్ కాదు. అంటే ఏదైతే డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందో ఎంజైమ్స్, అవి ఇక్కడ అనేటువంటివి కొత్తగా తయారు కావాలి. అలా తయారు కానప్పుడు మనకి సో దీంట్లో ఇక్కడ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ ఈ డయాగ్రమేటిక్. సో సో డిఎన్ఏ డ్యామేజ్ అనేటువంటిది జరిగింది. డిఎన్ఏ డ్యామేజ్ ద్వారా మనకి, సో డిఎన్ఏ డ్యామేజ్ ఇక్కడ రేడియేషన్ జరిగింది, ఇది యాక్టివ్ అవ్వాలి. సో యాక్టివ్ అవ్వాలంటే మనకు సాధారణంగా సాస్ జీన్ అనేటువంటి, సాస్ జీన్ అనేటువంటి అన్ని సింథసిస్ కావాలి. సో సింథసిస్ కావాలి అన్నట్లయితే ఎప్పుడు కూడా ల్యాక్స్ ఏ అనేటువంటిది యాక్టివ్గా ఉండి ఈ రెప్రెసర్ దగ్గర బైండ్ అయిపోయి ఈ సాస్ జీన్ అనేటువంటి యాక్టివ్ కాకుండా ఉంచుతుంది. అంటే సాస్ జీన్ జీన్ అనేటువంటి వాటిని సింథసిస్ చేయకుండా ఉంచుతుంది. సో సాస్ జీన్ సింథసిస్ కాకపోతే డిఎన్ఏ రిపేర్ అవ్వదు. సో డిఎన్ఏ రిపేర్ ఎప్పుడు అవసరం అవుతుంది, డిఎన్ఏ డ్యామేజ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో డిఎన్ఏ రిపేర్ కూడా అప్పుడే అవసరం అవుతుంది. కాబట్టి సో డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఇనాక్టివ్ ఇనాక్టివ్ రీఏ ప్రోటీన్, ఇనాక్టివ్ రీఏ ప్రోటీన్ కంబైన్డ్ విత్ సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ కాంప్లెక్స్. సో జనరల్గా రిక్ అంటే ఆర్ఈసి రిక్ఏ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇనాక్టివ్ ఫామ్ అండ్ ఇనాక్టివ్ ఫామ్. సో దిస్ ఇనాక్టివ్ రిక్ఏ ప్రోటీన్ కమాండ్స్ విత్ సింగిల్ స్టాండ్ డిఎన్ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వెన్ ద డిఎన్ఏ డ్యామేజ్ ఇస్ అకర్స్ దెన్. సో ఇట్ యాక్టివేట్ ద ప్రోటియోలైసిస్ ప్రాసెస్, నెంబర్ ఆఫ్ ప్రోటీన్ డైనేజ్ ఆఫ్ దెన్ ఇట్ యాక్టివేట్ ద ప్రోటియోలైసిస్ ప్రాసెస్ దెన్ దిస్ ప్రోటియోలైసిస్ ప్రాసెస్ లైసిస్ ద ల్యాక్ ఏ రెప్రెసర్ ల్యాక్స్ ఏ రెప్రెసర్. సో ల్యాక్స్ ఏ రెప్రెసర్ ఆల్వేస్ బైండ్ ఎట్ ప్రమోటర్ సైట్, ల్యాక్స్ ఏ రెప్రెసర్ ఆల్వేస్ బైండ్ ఎట్ ప్రమోటర్ సైట్ వెన్ ద రిక్ ఏ అండ్ సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ కాంప్లెక్స్ బైండ్ విత్ అండ్ క్యాటలైసిస్ ద రిక్ ఏ ల్యాక్స్ ఏ ప్రోటీన్, ల్యాక్స్ ఏ ప్రోటీన్ దెన్ ల్యాక్స్ ఏ ప్రోటీన్ విల్ క్లీవ్డ్ ఆర్ స్ప్లిట్ ఇన్ టు టూ సబ్ యూనిట్స్ దెన్ ఇట్ బికమ్ టు ఇన్యాక్టివ్. సో దెన్ ద ప్రమోటర్ రీజన్ ఈజ్ యాక్టివ్. సో ఆర్ఎన్ఏ పాలిమర్ ఇస్ అటాచ్డ్ ఇస్ ప్రమోటర్ సైట్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఇల్ అకర్స్ దెన్ దీస్ ఆర్ ద జీన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిఎన్ఏ రిపేర్ మెకానిజం. సో దెన్ ద జీన్స్ ఆర్ యాక్టివ్ and transcript in mRNA that translate into proteins. These proteins are active in DNA repair mechanism. So this mechanism depend upon the SAS genes, expression of the SAS genes. That's why it is called as SAS repair mechanism. Okay, got it. So coming to the last mechanism, photoreactivation and direct repair mechanism. So generally the photoreactive direct mechanism is photolytic activity. Photolytic activity means lighting activity. So photolyases, the photolyases are the enzymes, photolyases. So photolyases
are the enzymes, DNA repair enzymes that repair the DNA damage caused by the uvulite. So, either the uvulite will DNA damage or damage then cleaves at 20, damage repairs at 20 enzymes in a day, photolysis. So, photolysis and mainly uvulite underline work just uvulite underline work just yellow work just and we diagnose. So, if the uvulite focus of one DNA medicine, about southern time in the diamonds. So, exposure to UV light causes the adjustment of time in base pairs to form a dimer. Okay, so this causes the DNA damage. So, then an enzyme cut the remove the damaged DNA. So, enzyme is the E parts. మనకి కట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోర్ట్ ని కట్ చేస్తుంది. డైమర్ కట్ వైపు ఉన్నటువంటి రెండు నైట్రోజన్ బేసెస్, ఇటువైపు ఉన్న రెండు నైట్రోజన్ బేసెస్ ని ఈ ప్రోటీయోలైజేస్ ఎంజైమ్స్ కట్ చేసి రిమూవ్ చేస్తుంది. సో దెన్ రిమూవ్ చేసిన డిఎన్ఏ పాలిమరేజ్ విల్ ఫిల్ ద గ్యాప్. డిఎన్ఏ పాలిమరేజ్ చేస్తుంది అండ్ లైగేజెస్ ఫామ్ బాండ్ బిట్వీన్ ద న్యూక్లియోటైడ్స్ ఫాస్ఫోడైజ్ ఫామ్ న్యూ ఫామ్ ని ఫామ్ చేసేటువంటి ఎంజైమ్స్ అంటే లైగేజెస్. సో దిస్ ఇస్ ద లైట్ యాక్టివ్ లైట్ రియాక్టివ్ ఆర్ డైరెక్ట్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం లేదా ఫోటోలైసిస్ లైసిస్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. సో త్రీ మెకానిజమ్స్ మనం చెప్పుకున్నాం. ఒకటి బేస్ సక్సెషన్ రిపేర్ మెకానిజం, రెండు సాస్ రిపేర్ మెకానిజం, మూడోది ఫోటో రియాక్టివ్ డైరెక్ట్ రిపేర్ మెకానిజం లేదా ఫోటోలైసిస్ రిపేర్ మెకానిజం. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదే పీడిఎఫ్ ఫైల్ని మీకు క్లాస్ రూమ్కి పంపించడం జరుగుతుంది. ఒకసారి స్టడీ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్కి పంపించండి డౌట్స్, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, తర్వాత మీరు రేపు నుంచి ఏదైతే మనం అనుకున్నామో సెమినార్ కాన్సెప్ట్, ఆ సెమినార్ కాన్సెప్ట్ అనేటువంటి రేపు నుంచి మీరు మీ టాపిక్ ఏదైతే ఉందో, మీ టాపిక్ని ఏం చెప్పాలనుకున్న మీ టాపిక్ అనేటువంటి దాన్ని డిసైడ్ చేసుకున్నాక వాట్సాప్ పంపి